తెలుగుదేశం పార్టీ 40వ వసంతాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలికిరి మండలంలోని 14 పంచాయతీల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బలహీన వర్గాలకు రాజకీయాన్ని బోధించిన తెలుగుదేశం పార్టీ అని, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆవిర్భవించిన పార్టీని నారా చంద్రబాబు నాయుడు అంచెలంచెలుగా పార్టీని అభివృద్ధి పదంలో నడిపించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలికిరి మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్, టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు అగస్తీశ్వర్, మాజీ ఎంపీపీలు రహంతుల్లా, నాగభూషణ్ రెడ్డి, నాయకులు ఎర్రంరెడ్డి సుధాకర్ రెడ్డి, రమేష్ వేంపల్లి, అబ్దుల్ ఖాదర్, టీడీపీ వార్డు మెంబర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడైనా భారతదేశంలో తెలుగు వాళ్ళు వెళ్తే మద్రాసి ఆయా అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు అల్లారి కిషోర్ కుమార్ నాయకత్వం